సరిగా ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం ఆజ్ కీ బాత్ కనుక ఒకసారి చూస్తే ముదిరి ఊసర వెళ్ళైనట్టు అయినట్టు కొందరు రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అవుతున్నారు గాలంతా రాజకీయాల్లో ఉంటే అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళంతా వాళ్ళకు వతాసు పాడుతుంటే ఇక వాడు చెప్పిందే వేదం పాడిందే మంత్రం అన్నట్టుంది మన రాష్ట్రంలో అభివృద్ధి ఆమడ దూరం అడిగితే తంతాం అనే గాలు మన రాజకీయ నాయకులు వీళ్ళని బొంద పెట్టాలంటే చదువుకున్న యువత రాజకీయాల్లోకి రండి ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మార్చండి అని మేనం ష్యామ్ చెప్తాండు నేను కూడా చెప్తా ఉన్నా యువకులారా రండి రాజకీయాలు చేద్దాం రాజకీయాలు చేద్దాం మనం ఇంట్లో దొంగలే వస్తారు అంతే మనం రాజకీయాలు చేద్దాం కాడికి ఈ నెల ఇరవై ఆరు తారీఖు నాడు నేను ఆడే ఉంటా ప్రాణం పోతే నువ్విస్తావా నీ అయ్యి ఇస్తాడా విమర్శిస్తే దాడులు చేస్తారా సీఎం గా తండ్రిగా కేసీఆర్ విఫలం సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారు కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత చానలు ఓటమి భయంతోనే భౌతిక దాడులు ఎంపీ ధరంపురి అరవింద్ ఇంటిని పరిశీలించిన బండి సంజయ్ ఈ ఆటకు ఎండింగ్ ఇస్తామంటూ కీలక వ్యాఖ్యలు అరవింద్ తల్లిని పరామర్శించిన ఈటల విజయశాంతి 8 మంది టిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు నడు అరెస్ట్ ఎందుకు చేస్తారు సార్ వచ్చి కూర్చో సార్ కూర్చో సార్ ఏంటి ఛాయ కాఫీత బేల్ బేల్ మిన్ చూసుకుందాం సార్ ఏం కావాలి చెప్పండి రాష్ట్రం ఇది శీతాకాల సమావేశాలకు ముహూర్తం కరారు డిసెంబర్ ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సమావేశాల నిర్వహణ అనేక కీలక బిల్లులపై చర్చించే అవకాశం సమావేశ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గీత దాటితే జేబుకు చిల్లే హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్ రాంగ్ రూట్ లో వెళ్తే పదిహేడు వందల రూపాయలు ట్రిపుల్ రైడింగ్ కు పన్నెండు వందల రూపాయలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ మీరు ఒక సరే ప్రజల మీద ప్రతాపం కదా రాంగ్ రూట్ లో చేయాలి అంతే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్ ఇంకా పోస్ట్ ఆఫీస్ లో తొంభై ఎనిమిది వేల ఎనభై మూడు ఉద్యోగాలు పదవ తరగతి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు పోస్ట్ పోస్టాఫీసులు ఇంకా నడుస్తున్నాయి ఇక అమెజాన్ ఫ్లిప్కార్ట్ పోస్ట్ ఆఫీస్ లో వాడుకుని వాడు పార్సిలు పంపిస్తారు మానవునికి అరుణాచల్ ప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ గమ్యముచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అంతే జియోడేమో ఫ్రీ సిమ్ ఇచ్చి పోయిండు బీఎస్ఎన్ఎల్ ఏమో కాల్ మీద కూడా పైసలు వసూలు చేసి పోయాడు గతంలో ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారని విమర్శలు రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేస్తే రాజకీయం అంటూ విమర్శించారన్న ప్రధాని వారణాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంఘం కాంగ్రెస్ పార్టీ మళ్లీ పోరుబాట ధాన్యం సేకరణపై నిలదీయాలని నిర్ణయం రెండు రోజుల పాటు ఇందిరా పార్కు వద్ద ధర్నా రాష్ట్రంలోని సమస్యలపై టిఆర్ఎస్ బీజేపీ నాటకాలు పిసిసి సమావేశంలో చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్ళడి సాగర తీరాన కార్ రేస్ రేసును ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రేసింగ్ లో పన్నెండు కార్లు ఆరు బృందాలు ఇరవై నాలుగు మంది డ్రైవర్లు పెట్రోల్ కార్లతోనే కార్ రేస్ ప్రారంభం గరిష్ట వేగం రెండు వందల నలభై కిలోమీటర్లు ఎలక్ట్రిక్ కార్లు అయితే గరిష్టంగా మూడు వందల ఇరవై కిలోమీటర్లు పోతాడు మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఈ గంట గంటలు తిరుపతి అంతే రెండు గంటల డబ్బు మద్యం తరలించలేదు ఈడీ ఎదుట హాజరైన కనికారెడ్డి సెట్ గో కంపెనీ వివరాలు అందజేత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జెట్ సెట్ గో సంస్థపై ఆరోపణలు విమానాల్లో డబ్బు తరలించినట్టు అనుమానం ఈడీ లో సంచలన విషయాలు కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తుందంటూ ప్రచారం దేశవ్యాప్తంగా నూట అరవై తొమ్మిది చోట్ల సోదాలు ముప్పై నాలుగు మంది పాత్ర సుమారు వంద కోట్ల మేర లంచాలు సెల్ ఫోన్ల మార్పు కోసం దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ఖర్చు చేసినాడు సెల్ఫోన్లు మారిస్తూ కవితమ్మా మహిళలు అన్ని రంగాలలో ముందుకు పోవాలంటే లిక్కర్ రంగంలో ముందుకు పోయిలే